మున్నేరు వాగు పక్కనే ఉన్నటువంటి మోతి కాలనీలో చాలా దారుణమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక మహిళ పాపం పూర్తిగా బట్టలు కూడా బురమయం అయితే ఉన్నాయని చూసుకోవచ్చు. అమ్మ చెప్పండి అసలు ఆ రోజు ఏం జరిగింది, మరి ఇది ఇంత నష్టం జరిగే ముందు అధికారులు ఏమైనా మిమ్మల్ని హెచ్చరించారు? అసలు ఎవరు రాలేదు సార్ మా దగ్గరికి. ఉదయం 5 గంటలప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఏరు పెరుగుతుందమ్మా రాండి అని తీసుకెళ్లారు. అప్పుడు మేము రోడ్డు మీదకి ఎక్కినాం సార్, ఏం చదువుకోలేదు. 2వ స్టేర్ కూడా మునిగింది. అన్ని అసలుకి టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏమి వస్తువులు కూడా లేవు సార్. మొత్తం మునిగిపోయినాయి, అన్ని కొట్టుకుపోయినాయి సామాన్లన్నీ. మా భర్త కూడా కరోనాలో చనిపోయిండు. మా పాప బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. మాకు ఎటువంటి సహాయం లేదు. మాకు దయించి మమ్మల్ని ఆదుకోవాలి. కనీసం మేము కట్టుబట్లు కడుతూనే మిగిలిన ఎటువంటి సహాయం మాకు దయచేయాలి. ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చాడు. మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేశారా? మీరు కలిసే ప్రయత్నం సార్ మమ్మల్ని ఎవరు కలవలేదు. అసలు ఇక్కడ ఆగలేదు, అటు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. ఎందుకంటే వాస్తవంగా ఇక్కడ మానేరు అంటే మున్నేరు వాగు పక్కనే ఉన్నటువంటి కాలనీవాసులు అయితే వాస్తవంగా మీకు మాత్రమే చాలా వరకు డ్యామేజ్ జరిగింది. ఇక్కడికే రాకుండా ముఖ్యమంత్రి పక్క ప్రాంతాలకు వెళ్ళడం పట్ల మీరు ఎట్లా చూస్తారు? ఇట్లా చూస్తుంటే మాకు కలవలేదుగా సార్. మరి ఆయన మేము మాట్లాడటానికి కలెక్టర్ గారు కూడా వచ్చారంటే కానీ నిన్న ఆయన కూడా మాకు వెళ్ళి రాలేదు. ఈ టైపు నిత్యావసర సరుకులు కానీ ఏమి కానీ ఎటువంటి మాకు ఇంతవరకు ఏమీ అందలేదు. అది సార్ మాకు. అంటే మీకు మీ జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు ఏమైనా సందర్శించారు ఈ ప్రాంతాన్ని చూడడం కానీ? మాకు ఎవరు వచ్చారనేది నిన్నైతే తుమ్మల వచ్చారని చెప్పారు కానీ ఇక్కడైతే ఎవరు ఆగలేదు సార్, ముందుకు వెళ్ళిపోయారు. అది సార్. రేవంత్ రెడ్డి నిన్ననే మాకు చెత్త అదంతా క్లీన్ చేశారు. అంతకు ముందు ఎవరు క్లీన్ చేయలేదు, నిన్ననే చేశారు సార్. మాకెళ్ళి ఇంత ఎత్తుంది చెత్త, రేకుల మీద చూడండి ఎట్లా ఆగింది, అట్లా ఉన్నది సార్ మాకెళ్ళి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా పనిచేస్తున్నా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నా అంటున్నాడు. నిజంగానే మరి మీ గురించి ఆలోచిస్తున్నాడు ఏమో సార్, మాకు తెలియదు అవన్నీ. ఓకే అమ్మా, గతంలో వరదలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లనే వివరిస్తుండేనా? అంటే ప్రజల పట్ల నిర్లక్ష్యం వివరిస్తుండేనా? ఇంతకు ముందు అనేది మాకు తొందరగా చేశారు సార్. అప్పుడు కూడా ఇట్ల కన్నా ముందే చేశారు. అప్పుడు కూడా ఇప్పుడు పట్టించుకుంటున్నారు అధికారి మిమ్మల్ని. అసలు ఇంతవరకు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు సార్ మాకెళ్ళి. ఎవరు వచ్చి ఎట్లున్నారని చూసిన వాళ్ళు కూడా లేరు సార్ మాకెళ్ళి. ప్రజాపాలన అంటే ప్రజల కోసం పనిచేస్తున్నది ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమో సార్ మరి ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. మేమందరూ ఆయన కోట్లేసి గెలిపించుకొని అంత 2వ స్టేర్ కూడా మునిగిపోయింది మాది. కనీసం ఏమి పరిస్థితి కూడా తినటానికి కూడా లేదు. కట్టుబాట్లతో మిగిలినవన్నీ తెచ్చిపోయినాయి సకలం. అంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి 10,000 ఇస్తాను నష్టపోయిన వాళ్ళందరికి, ఆ 10,000 మీకు సరిపోతాయి? 10,000 చాలు సార్ మాకు. 3-4 లక్షల వరకు నష్టం అయిపోయింది. ల్యాప్టాప్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీలు అన్ని అసలు ఏమీ లేవు సార్. బట్టలు, గిట్టలు అన్ని, బొచ్చెలు, బోలేలు అన్ని చూడండి సార్. మీరు ఒకసారి వచ్చి లోపలికి వచ్చి చూడండి సార్. ఎంతవరకు నష్టం జరిగి ఉండొచ్చు మీ అంటే ఆస్తి నష్టం ఎంతవరకు జరిగి ఉండొచ్చు? 5-6 లక్షల వరకు జరిగింది సార్ మాకు. అంటే ఒక మంత్రి అయి ఉండి ఇంత వరదలు వచ్చి ప్రజలు ఇంత ఇబ్బందులో ఉన్నా కూడా ఒక మంత్రి రాకపోవడం ఎట్లా చూడొచ్చు? అసలు రాలేదు ఎవరు. ఇక ఎవరైనా ఎందుకు వస్తారు? మొత్తం అయిపోయిండు, ఇదే మాట చెప్పిపోయిండు. మొత్తం వరదలు అన్ని కొట్టకపోయినాక వచ్చిండు. అందరూ మనుషులు చిక్కుపోతే కింద కనీసం ఒక బోటు లేదు, ఏది లేదు. జనాలు బిక్కుబిక్కుమంటూ రోడ్డు ఇళ్ల మీద ఉండి. అంటే ఆంధ్ర నుంచి హెలికాప్టర్లు తెప్పించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అంటున్నారు, నిజమేనా? మరి అసలు హెలికాప్టర్ యాడ తిరిగింది ఇప్పుడు మీడియా లేదా? మీడియా తెలవదా యాడ తిరిగిందని? కనీసం ఫోన్లు లేవా, వాట్సాప్లు లేవా, ఫేస్బుక్ లేవా, ట్విట్టర్ లేవా, ఎందు లేవా? బొచ్చడు ఉన్నాయి మరి దాంట్లో. అందరికి తెలుస్తుంది. ఈ రోజుల్లో ఎవడు ఉన్నాడు స్మార్ట్ ఫోన్ లేనోడు? అందరికి తెలుస్తుంది. ఏడొచ్చింది చూపిమనండి. బీఆర్ఎస్ నాయకులు ఎవరన్నా వచ్చి మీకు ఏమైనా సహాయాలు చేస్తున్నారా? సహాయాలు చేస్తున్నారంటే వాళ్ళకి తోచిన చిన్న చిన్న చేస్తూనే ఉన్నారు. ఫుడ్ పడుతూనే ఉన్నారు, వస్తారు, అవి ఇస్తూనే ఉన్నారు కట్టుకోవడానికి. గతంలో ఇలాంటి వరదలు వచ్చినప్పుడు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎట్లుంటుండే, ఇప్పుడు ఉన్న మంత్రి ఎట్లుంటుంది? అప్పుడు ఉన్నప్పుడు మంచిగానే ఉంది. అప్పుడు ఆయన 4-5 సార్లు వచ్చి అందరినీ మంచిగా ఉన్న అన్ని సహాయాలు చేశారు. మరి ఇది ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు ప్రభుత్వం. అంటే ఓటేజ్ గెలిపించుకున్నాం కదా, ప్రభుత్వం మాత్రం మంచి జరుగుతుంది, మార్పు రావాలని కోరుకున్నాం. అంటే మార్పు వచ్చిందమ్మా నిజంగానే ప్రభుత్వంలో? వచ్చిందిగా, అంత కొట్టబోయిందిగా ఆయన వచ్చినాక. అంతే ఉంది, అంతే. ఏముంది మాట్లాడడానికి ఛాన్స్ ఏమి ఇక్కడ. మొత్తం ఆగమైంది. కనీసం వచ్చి మరి ఇంటికి 1 లక్ష రూపాయలు, 1,50,000 ఇస్తా అని చెప్పేసి ఏదో పనికొత్తది కాదు, చిన్న రేకులైనా వేసుకుంటారుగా. మరి ఆ 10,000తో రేకులు ఎట్టొస్తుంది, ఏమవుతాయి? ఇదే ముఖ్యమంత్రి 10,000 ఇస్తాను ముఖ్యమంత్రి, ఇంకా 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాడు. అంటే జనాలు ఆయన ముఖ్యమంత్రి ఇట్లా ఉంటే జనాలు అంత సురక్షితంగా ఉంటారా? ఇక తర్వాత సంగతి అది. ఇక మనకి మనది అది ఏంది ఇప్పుడు, అసలు ఇప్పుడు దెబ్బతిన్నోడు ఇంకోసారి ఎవడు వేయడు, అది పక్క. అది ఇప్పుడు దెబ్బతిన్నోడు ఎవడు వేయడు. ఇంకా మా వెనక అసలు ఇల్లు లేక మొత్తం బేస్మెంటాలు తేలినాయి. ఇంత ముందు కలెక్టర్ని అడిగితే ఏమంటున్నాడు అంటే, మేము వాళ్ళకు ముందే హెచ్చరించాం, కాకపోతే కొంతమంది వరద ఇంత వస్తుంది అనుకోలే అక్కడే ఉండిపోయారు అని అంటున్నారు. వాళ్ళు చెప్పిరా మరి ముందు వరద వస్తుంది, వరద వచ్చిన సంగతి ఎవరికి చెప్పలే. ఇంకా నయం ఉదయం వచ్చింది కాబట్టి మేము బతికినాం, లేకపోతే నైట్ వస్తే పిల్లగాలను తీసుకుని ఎడిపోవాలా, ఎటుకాలు చెప్పు, తాళాలు వేయాలా, ఇంటికి పిల్లలు చూసుకోవాలా, ఇవి చూసుకోవాలా, ఎడిపోవాలా. పగలు వచ్చింది కాబట్టి మేము బయటికి తాళం వేసే లోపల మా మోకాళ్ళలోకి నీళ్ళు వచ్చింది. అంటే పగలు ఇంత వరద వచ్చి ఇంత ఘోరం జరుగుతూనే పట్టించుకుని ప్రభుత్వం, రాత్రి టైంలో ఇట్లాంటి వరదలు వస్తే పట్టించుకుంటుండే వాళ్ళే. ఇక అప్పుడు ఇక మేము చచ్చిపోయినా రారు వాళ్ళు. ఓకే అన్న, లాస్ట్ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు అందరికి సాయం చేయాలి, వరద బాధితులందరికీ. మేమంతా చాలా ఆస్తి నష్టం పోయినాం. మరి మనిషికో 3 లక్షలు 4 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి, ఎంత నష్టం అనుకున్నాం. కొద్దిగా మాకు సాయం చేస్తే బాగుంటది. ఈ 10,000 5,000 ఇస్తానంటే ఏ మూలకు వస్తుంది, ఏది రావు. కనీసం బట్టలు కొనుక్కోవాలన్నా అసలు ఏం లేవు. కట్టు బట్టలతో 3 రోజుల నుంచి వెళ్ళి నరకం చూస్తున్నాం. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేము ఇవన్నీ చేసుకునేది. పర్మిషన్ ఇవ్వండి, రోడ్ ఎందుకు వేసిండ్రు, కరెంట్ ఎందుకు ఇచ్చిండ్రు, ఇవన్నీ ఇచ్చిండు. నేను తుమ్మలనాశరావు వచ్చామంటాడు, మంచినీళ్ళు ఇస్తా, సాయంత్రం బియ్యం ఇస్తా, మీరు వండుకోలేరు కాబట్టి అన్నం పెట్టిస్తా, అన్నం ఈ 10,000 ఇస్తా అంటాడు. 10,000 అసలు ఎవరికి కావాలి? 10,000 10,000తో ఏమవుతుంది? ఒక గోడ కట్టమను వచ్చి ఆ 10,000కి ఆయన దగ్గరనే పెట్టుకొని ఆ డబ్బులు 10,000 వచ్చి గోడ కట్టి మనం ఆ 10,000తో ఏ సిమెంట్ వస్తుంది, ఏ ఇసుక వస్తుంది, ఏ కంకర వస్తుంది? ఇట్లా అంతా ఆగమాగం అయింది. ఓట్ల కోసం అయితేనే 10 సార్లు 100 సార్లు తిరుగుతారు. తీరా వచ్చేసరికి అయితేనేమో ఇంట్లో మా పరిస్థితి ఇలా ఉంది. మరి ఏం ఎవరు ఆదుకుంటారు చెప్పండి? వచ్చే ఏదో ఎండాకాలం సెలవులు ఇచ్చి వచ్చినట్టు తాపుకోసారి వచ్చిపోయిండు, ఇంతవరకు రాలేదు. మొన్న మొత్తం వరదలన్నీ వచ్చిపోయినాక వచ్చిండు. అంటే ఒక మంత్రి అయి ఉండి ఇంత వరదలు వచ్చి ప్రజలు ఇంత ఇబ్బందులో ఉన్నా కూడా ఒక మంత్రి రాకపోవడం ఎట్లా చూడొచ్చు? అసలు రాలేదు ఎవరు. ఇక ఎవరైనా ఎందుకు వస్తారు? మొత్తం అయిపోయిండు, ఇదే మాట చెప్పిపోయిండు. మొత్తం వరదలు అన్ని కొట్టకపోయినాక వచ్చిండు. అందరూ మనుషులు చిక్కుపోతే కింద కనీసం ఒక బోటు లేదు, ఏది లేదు. జనాలు బిక్కు బిక్కుమంటూ రోడ్డు ఇళ్ల మీద ఉండి. అంటే ఆంధ్ర నుంచి హెలికాప్టర్లు తెప్పించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అంటున్నారు, నిజమేనా? మరి అసలు హెలికాప్టర్ మనం పెద్దమ్మ గుడి వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే పక్కనే ఇది మున్నేరు వాగు అయితే ప్రవహిస్తుంది. దీని పక్కనే ఆనుకుని అయితే కొన్ని నివాసిత ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే కేవలం ప్రభుత్వ అధికారుల చిన్న తప్పిదం వల్లే ఇంత ఘోరగానికి అయితే పొడగొట్టిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కొంతమంది మహిళలు అయితే ఉన్నారు, వారితోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే మీకు ఏమైనా అధికారులు చెప్పిరా ఇట్లా వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి, మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి? అసలు ఏమేమి చెప్పలేదండి మాకు. అసలు మాకు చిన్న పిల్ల అండి, మాకు 1 సంవత్సరం లోపల పాప ఉంది, 5 సంవత్సరాల పాప ఉంది. అసలు ఒక్క నిమిషం మాకు అసలు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాప నా బోలే పొద్దునప్పుడు ఎక్కిన అసలు కట్టు బట్టలతో పాటు పోయినండి. పిల్లగాల బట్టలు కూడా మొత్తం చూడండి ఎట్లా కుప్ప కూడా ఉన్నాయి. అసలు తిండి లేదు, ఏలాగో బియ్యం బస్తాలు అయితే ఆడున్నాయి చూడండి. అసలు ప్రతిదీ నాశనం అయిపోయింది. కనీసానికి మాకేం చెయ్యపోయినా పర్లేదండి. ఒక పక్క మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కొంచెం జాగ్రత్త పడండి అమ్మా, పైనుంచి వరదలు వస్తాయి అని చెప్పేసి అన్న కొంచెం మేము జాగ్రత్త పడేటోళ్ళం. అసలు ఏమైనా చెప్పలేదు, ఏమైనా ఒక్కొక్కరైతే ఇట్లా దివం మొత్తుకుంటారు. మాకు ఏం చెయ్యపోయినా పర్లేదు, కాకపోతే ఆ కరకట్టు ఒకటి కట్టేసి మాకు కొంచెం నీడనిచ్చేటట్టు చేయండి. మాకు అంతకు మించి ఏమీ అవసరం లేదు, మేమేం ఆశించం కూడా. మాకు వచ్చే సంవత్సరం వరకు ఆ కరకట్ట ఒకటి లేపి ఉంచండి మాకు, అంతే. పిల్లలు మేము లేనోళ్ళం అండి, ఉన్నోళ్ళం కూడా కాదు. పోతే పోయిందిలే, ఇది కాకపోతే ఇంకొక కాడ ఉండడానికి కూడా లేదండి. ఇవాళ సంపాదించుకున్న కూలి ఇవాళ మాకు అయిపోవాలి అంత. మాకు వచ్చేది 100 200 కూలితే మేమేం బతకాలి, ఏం తినాలి, ఏం తాగాలి, పిల్లగాళ్ళకి ఏం చేయాలి? అసలు ఏం చెప్పండి ఇక మీరు. మా పరిస్థితి ఏంది మరి దారుణంగా ఉంది. ఇక చెప్పైతే కూడా కాదు, చూడండి మా కొంపలు చూస్తేనే అర్థమైపోతుంది మీకు సిచ్యువేషన్. మా పిల్లగాళ్ళని మునిగిపోయినాయి అన్న, ఏం లేవు, అంతా నష్టం. షాప్ మొత్తం మునిగిపోయింది. ఓట్లేసి ఏడవాల్సి వస్తుంది. అనవసరంగా ఎగబడి పోయి ఓట్లు వేసుకున్నాం. ఏంది మరి మా పరిస్థితి ఏంది, మేమేంది? అసలు ఒకసారి నా షాప్ చూడండి, నా షాప్ పరిస్థితి చూడండి, అంతా ఆగమాగం అయిపోయింది, ఏం లేదు. ఒక 10-15 వేలు నష్టం వచ్చింది. ఏమిస్తాడు? నాకు లేదు, నాదంతా అద్దాలో లేదంట, ఇంటి నెంబర్ లేదు, ఏం లేదు. డబ్బా కొట్టి వ్యాపారం చేసుకునేటోళ్ళం, మా ఇల్లు ఆ లోపల ఉంది, వాడికి కూడా ఎవరు రారు, మాకంతా నష్టమే, ఇక ఏం లేదు. ఇక అనవసరంగా ఓట్లు వేసినాం అనిపిస్తుంది ఇప్పుడు, అంతే ఇక, అంతే ఇక ఏం లేదు. అప్పుడు పాత ఉన్నప్పుడు మన భూవాడాజీ గారు వచ్చి మొత్తం తిరిగారు, ఇప్పుడు ఒక్కడు తిరగట్లే, ఒక్క ఎమ్మెల్యే కనపడలే, కార్లలో వచ్చి అంత తిరిగి సప్పు జాకి ఇంటికి పోయి పండిరు, ఏసీలో పండిరో తెలియదు, ఎడలో పండిరో తెలియదు. మేమైతే వాళ్ళ లాగం అవుతున్నాం, అది కథ అంతే. వాళ్ళని కొట్టిరంటే వీళ్ళకి బలిపెక్కి కొట్టారండి, వీళ్ళు చేయరు, చేసిన చేయనియరు, అంతే. ఇక ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఆదుకోండి మమ్మల్ని అందరినీ, మేము ఓట్లు వేసినందుకు ఆదుకోండి, అది వాళ్ళని కాదని మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినందుకు మమ్మల్ని ఆదుకోండి ఫస్ట్. మేమేం కోటీశ్వరులం కాదు, కుబేరులం కాదు, అది కథ, అంతే. ఇక ఆయన నిద్రపోయింది నిద్రపోయింది, నువ్వు చూడలే, నేను చూడలేదు. ఆయన పని చేసేది పని చేసేది, నువ్వు చూడలే, నేను చూడలేదు. ఆయన నిద్రపోకుండా పని చేస్తుంటే నాకు ఏడ కనపడ కూడా కనపడలేదు. ఆ ప్రకాశం గారు కట్టుకొచ్చింది, ఒక్కసారి కాలు బూడి తగలకుండా పోయిండు, మళ్ళీ ఇటుకొచ్చి కాలు బూడి తగలకుండా ఇంటికి పోయిండు, అంతే. ఇంకా 3 రోజులు మాకు రాట్లే జ్వరాలు, ఆయనకు ఒక్కరికే వస్తుంది జ్వరం, ఇక అంతే. ఇక ఏ రోగాలు లేవు, ఆయనకేమో అన్ని రోగాలు వచ్చి కూకున్నాయి ఆయన. మా మంత్రి మాకు ఎప్పుడు కనపడలే, ఆయన ఎవరో కూడా తెలియదు, కొడుతాడు అని చెప్పి ఓటేసాం గంటనే, అంతే. ఇక అసలు ఆయన ఎక్కడుంటారో మాకు తెలియదండి, మొన్న ఒక రోజు వచ్చి నిలిపోయింది ఎమ్మటే, అంతే. ఇక ఏడ తిరుగుతాండి మీరు, ఇంకో గంట సేపు తిరగండి, వస్తానే వస్తుంటాం, 2 రోజులు ఉండండి, 2 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత వస్తే 4 గంటలు వచ్చి, అంతే. అసలు అయితే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మమ్మల్ని పట్టించుకోకపోవడం పోగా మాకు తిండి గురించి కూడా ఆలోచిస్తలేరు. ఇక్కడ శానిటైజేషన్ డిపార్ట్ ఉంది, ప్లస్ ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం అయితే వాళ్ళు చెప్తున్నారు. ఒక మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు ఎట్టున్నాయి? మరి ఘోరంగా ఉందండి, అసలు దారుణంగా. ఏ మున్సిపాలిటీ అసలు చూడండి, ఆ చెత్త చెదారం, కబోర్డ్లు గిబోర్డ్లు, కట్టుకున్న బట్టలు ఈ నైటీలో పెట్టుకోవడానికి బొట్టు పిల్లతో సహా కొట్టుకుపోయింది. ఏమీ లేవు అసలు, ఏమీ లేవు అసలు. మాకు తినడానికి తిండి లేదు, పిల్లగాళ్ళని ఎక్కడుంచాలి, ఏంది మాకు ఈ పరిస్థితి చెప్పండి మీరు. మీరు అసలు ప్రభుత్వం అయినా ఆదుకోపోతే ఎట్లండి? మాకు 3 లక్షలు 4 లక్షలు నష్టమైంది, 10,000 5,000 ఎవరికి పనికొస్తాయి? అవి మాకు దేనికి పనికొస్తాయి? ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఇళ్లలో చూడండి మీరు. తినడానికి వండుకోటానికి, తిని ఉండటానికి గిన్నెలు కూడా లేవు. ఆ బొచ్చలు చూపిపోయా కొద్దిగా చూపియండి, బొచ్చలు కూడా లేవు, ఏమి లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదలను ఆదుకుంటుండండి, ఏం ఆదుకుంటుండు మా గోస. అసలు 3 రోజుల నుంచి నరక యాతన అనుభవిస్తున్నాం మేము. అసలు నరకం అంటే నరకం అనుభవిస్తున్నాం. జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నా కూడా మీరు ఇట్లాంటి బాధ చెందుతున్నారంటే నిజంగా ఆశ్చర్యం. ఎవ్వరు ఆదుకోలేదు, ఎవ్వరు రాలేదు అసలు. అడగండి మాకని, చూపి మొత్తం ఓపెన్ చేయి. అసలు తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎవరు ఆయనే కదా నిన్న ఎవరు కట్టుకోమన్నారు మిమ్మల్ని ఇల్లు అని మాట్లాడిపోయిండు. ఎవరు కట్టుకోమన్నారని అడిగిపోయిండు. ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారు మాకు చెప్పండి? అసలు ఎందుకు చేయాలి? మాకు రిజిస్ట్రేషన్ చేయకపోతే మాకు ఇంత అనుభవం ఉండదు కదా. మాకు ఈ పరిస్థితి తెచ్చుకోవడం మాకు అలవాట.